ప్రఖ్యాత గ్రామీణ చిత్రకారులు శ్రీ వెల్లటూరి పూర్ణానంద శర్మ రెండున్నర దశాబ్దాలుగా తెలుగు చిత్రకళా రంగంలో నిర్విరామ కృషి చేస్తున్న ఆదర్శ చిత్రకళోపాధ్యాయులు శ్రీ వెల్లటూరి పూర్ణానంద శర్మ. వీరు ఆంధ్రుల అభిమాన గ్రామీణ అగ్రశ్రేణి చిత్రకారులు. వీరి గురించి ప్రతి వారికి తెలియనప్పటికీ వారి చిత్రాలు ఈ తరం కళాభిమానులకు సుపరిచితమే. అవి నేను 9వ తరగతి చదువుకుంటున్న రోజులు 1967-68. శర్మగారు దోనపూడి నుంచి వెల్లటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బదిలీ వచ్చారు. అప్పటికే బొమ్మలు వేయటం ఎలాగో మాకు తెలియదు. రంగు బొమ్మలు అచ్చు కొడతారు అనుకునేవాళ్ళం. చేత్తో వేస్తారని ఊహించలేదు. అప్పుడు మా మాస్టరు తాము వేసిన వర్ణ చిత్రాలు మా స్కూల్లో ప్రదర్శించారు. వారు కనిపించే విషయాన్ని లేక భావాన్ని చూడని విషయాన్ని నలుగురిలో తెలిసే రీతిలో చిత్రిస్తారు. విద్యార్థులకు తాను నేర్పదలుచుకున్న విషయాలను సులభంగా నేర్పుతారు. వారికి తెలిసిన కళను విద్యార్థులకు అరమరికలు లేకుండా నేర్పడం వారి ప్రత్యేకత. పాఠశాలలో ఉన్నంత వరకు మాత్రం టీచరుగాను, బయటకు వచ్చాక విద్యార్థులకు మంచి స్నేహితుడిగా ఉంటారు. అందుచేతే వారంటే నాకు ప్రత్యేక అభిమానం, గౌరవం. సాధారణంగా చిత్రకళోపాధ్యాయులు ఎవరైనా హై స్కూల్లో ఏదో కుక్క నక్క బొమ్మలు వేస్తూ కాలక్షేపం చేస్తుంటారు. పిల్లలకు డ్రాయింగ్ రావాలని బోధించరు. అందువల్లనే విద్యార్థులకు చిత్రకళపై అభిరుచి కలగడం లేదు. అసలు ఈ రోజుల్లో ఎంతమందికి ఆర్ట్ టీచర్లకు చిత్రలేఖనం విలువ తెలుసు? ఒకవేళ తెలిసినా పిల్లలకి ఎంతవరకు నేర్పుతున్నారు? నేర్పకపోయినా జీతం వస్తుందని భావించేవారే ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు. అందువల్లనే కాబోలు ప్రభుత్వ వారు డ్రాయింగ్ మాస్టర్లను కొత్త పాఠశాలల్లో నియమించడం లేదు. కానీ మా మాస్టర్ అలా కాదు. తాను ఎన్ని ఇబ్బందులు పడి అయినా సరే పిల్లలకి చిత్రలేఖనం చక్కగా నేర్పుతారు. చిత్రకళలోని లోటుపాట్లను వారికి తెలుసు. అది వారి పిల్లలకు సునాయాసంగా చెప్పగలరు. అందుచేతనే అటువంటి వారు మన రాష్ట్రంలో నలుమూలలా గాలించిన నలుగురైనా కనిపించరేమో. శ్రీ శర్మ గారు నాకు మాస్టర్ కావడంతో గర్వకారణం. పాఠశాలలో వారికి విద్యార్థిగా ఉన్నది 1 సంవత్సరం మాత్రమే. అయినా వారి సాహచర్యంలో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. వారు నిజంగా ఒక కళా సంస్థ. వారి నుండి విద్యార్థులు నేర్చుకోవలసింది అనంతం. ఈనాటికి వెల్లటూరుకు అంత పేరు రావడానికి మా మాస్టరే ముఖ్య కారణం. ఈ విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. 20 మాస్టరు చిత్రకళా మాతకు ఎంతగానో సేవ చేస్తున్నారు. ఆయన ఇప్పటి వరకు అనేక వేల చిత్రాలు, వివిధ విషయాలను చిత్రించారు. సమకాలీన సమాజానికి దర్పణాలు వీరి చిత్రాలు. వీరు చిత్రకళా రంగంలో వివిధ నూతన ప్రక్రియలు చేశారు. రేఖా చిత్రాలు, పేపర్ కట్టింగ్ చిత్రాలు, లినో కట్స్ తయారు చేశారు. నీటి రంగుల చిత్రాలు, తైలవర్ణ చిత్రాలు వేశారు. ఆయన చిత్రాలు చూస్తే సహజంగా వారు సాంప్రదాయవాది అని మనకు గోచరిస్తుంది. అయితే వారు జానపద చిత్రకళను ఎంతగానో ప్రేమిస్తారు. ఆయన సహజంగా నిరాడంబర వ్యక్తి. కనుకనే వారికి గ్రామీణ జీవిత విధానం ఎక్కువగా ఆకర్షించింది. వారి చిత్రాలన్నీ తెలుగు పత్రికల్లోనూ ప్రచురింపబడ్డాయి. మా మాస్టరు కొన్ని ఆధునిక శైలి చిత్రాలు, కార్టూన్లు కూడా వేశారు. చిత్రకళను గురించి అనేక వ్యాసాలు రాశారు. అనేక మంది ప్రసిద్ధ చిత్రకారులనే కాక యువ కళాకారుల్ని గురించి కూడా పరిచయం చేశారు. బాల చిత్రకారుల్ని, ఔత్సాహిక చిత్రకారుల్ని ప్రోత్సహించడానికి శ్రీ శర్మ గారు ఒక చిత్రకళా సంస్థను నెలకొల్పి మా అందరి సహాయ సహకారంతో 1970లో నవరంగ చిత్రకళా నికేతన్ అనే పేరుతో ఆర్ట్ సొసైటీగా రూపొందించారు. ఆ సంస్థ ద్వారాగా పిల్లలకు ఉచితంగా చిత్రలేఖనం నేర్పడమే కాకుండా ప్రతి సంవత్సరం నవంబర్లో పిల్లలకు స్పాట్ డ్రాయింగ్ కాంపిటీషన్స్, వేసవి సెలవుల్లో అఖిల భారత స్థాయిలో బాలబాలికలకు, యువకులకు చిత్రకళ పోటీలు నిర్వహించి బహుమతి పొందిన చిత్రాలతో జయప్రదమైన చక్కని చిత్రకళ ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో వీరికి అంత ప్రేరేపిచేతలు రావడానికి శ్రీ శర్మ గారి నిరంతర కృషి, నిస్వార్థ కళాసేవ, నిరాడంబర జీవన విధానం ఎంతగానో సహకరించాయి. వారిని చూసిన వారు ఎవరైనా శ్రీ శర్మ గారి వ్యక్తిత్వం, వారిలోని వినయ విధేయతలను, గౌరవ మర్యాదలను బట్టి గ్రహించగలం. ప్రజలు వీరి కళాబోధను గుర్తించి కొంత సహకారం అందించినప్పటికీ మన ప్రభుత్వం వారు శర్మగారి చిత్రకళా ప్రదర్శన, కళాసేవను గుర్తించి ప్రోత్సహించాలి. ఎందుచేతనంటే కళ కళ కోసం కాదు, సమాజం కోసం అని కృషి చేసే వ్యక్తి మా మాస్టర్. వీరి కళ సేవ నిరంతరం కొనసాగాలని, అది వారు కోరుకున్నట్లుగా ప్రజల కళ కావాలని ఆకాంక్ష.